ఏపీలో అధికారంలో ఎవరుండాలో ఉభయ గోదావరి జిల్లాలు నిర్ణయిస్తాయనే మాట ఈనాటిది కాదు. అందుకే ఆ రెండు జిల్లాల ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఈ రెండు జిల్లాల్లో అధిక సీట్లు సాధించడం వల్లే. అలాగే 2019లో జగన్ అధికారంలోకి రావడానికి ఈ రెండు జిల్లాలు అండగా నిలిచాయి. అయితే ఈసారి మాత్రం ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి కూటమికి ఎన్నెన్ని సీట్లు వస్తాయనే చర్చ జోరుగా సాగుతుంది. ఏపీలో కీలకంగా మారిన ఉభయ గోదావరి జిల్లాలు తూర్పు పశ్చిములు పట్టు కోసం పార్టీల ప్రయత్నాలు. అత్యధిక స్థానాలపై ఫోకస్ చేసిన టీడీపీ కాపుల కోసం జనసేనను అక్కున చేర్చుకున్న టీడీపీ చివరి నిమిషంలో పోటీకి దూసుకువచ్చిన వైసీపీ మంచి ఫలితాలిచ్చిన జగన్ సోషల్ ఇంజనీరింగ్ వైసీపీకి కొంత సీట్లు తగ్గినా డామేజ్ జరగదని టాక్. రాయలసీమలో వైసీపీకి నో టెన్షన్. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉభయ గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికి అధికారం వస్తుంది. కొన్ని దఫాల నుంచి ఇదే జరుగుతుంది. అందుకే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలో మొత్తంగా 34 స్థానాలున్నాయి. అయితే అందులో అత్యధికంగా స్థానాలు గెలుచుకోవాలని టీడీపీ తొలి నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళింది. గత ఎన్నికల్లో జరిగిన ఓటమి ఈసారి జరగకూడదని భావించింది. అక్కడ ప్రధాన సామాజిక వర్గమైన కాపులు తమ వైపుకు తిప్పుకునేందుకు జనసేన పార్టీని అక్కున చేర్చుకుంది టీడీపీ. ఎలక్షనీరింగ్ సక్రమంగా చేయడం కోసం బీజేపీని కౌగిలించుకుంది టీడీపీ. తూర్పుగోదావరి జిల్లాలో జనసేనతో పొత్తుతో 19 స్థానాల్లో కనీసం 15 స్థానాలు సాధించాలని భావించింది. అందుకు అనుగుణంగానే అభ్యర్థులు కూడా ఎంపిక చేసింది. కూటమిలో ఉన్న విపక్ష మిత్రపక్ష పార్టీలను అక్కడ పార్లమెంటు స్థానంతో పాటుగా శాసనసభ స్థానాల్లో ఇచ్చింది. కేవలం అత్యధిక స్థానాలు గెలుచుకోవడం కోసం తూర్పుగోదావరి జిల్లాలో పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నించింది. అయితే టీడీపీకి ఊహించని స్థాయిలో ఓట్ల బదిలీ అనేది జరగలేదన్న సమాచారం కూడా ఉంటుంది. టీడీపీ నేతలకు ఊపిరి సెలపనివ్వడం లేదట ఈ విషయం. ముఖ్యమైన స్థానాల్లోనూ వైసీపీ చివరి నిమిషంలో పోటీకి దూసుకురావడంతో అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పుడు తెలుగు తమ్ములలో దిగులు పట్టుకుంది. ప్రధానంగా రెండు జిల్లాల్లో జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు రాజకీయ నాయకులు. ప్రధానంగా శెట్టి బలిజలకు 2 పార్లమెంటు స్థానాలు కేటాయించడంతో పాటు శెట్టి బలిజలకు అసెంబ్లీ స్థానాలు అధికంగా ఇవ్వటం, అలాగే టీడీపీ కంటే కాపులకు అత్యధికంగా పార్టీ ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడంతో కొంత ఓటును టీడీపీ కోల్పోవలసి వచ్చిందన్నారు. అనేక నియోజకవర్గాల్లో శెట్టి బలిజలు 80% పైగానే ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కారన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోనూ టీడీపీ అంచనాలు అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదంటున్నారు. ముఖ్యంగా టీడీపీ మిత్రపక్షాలైన జనసేన బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ నుంచి ఓట్లు బదిలీ కాలేదని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 స్థానాలకు 12 సాధించాలనుకుంటున్న టీడీపీకి ప్లాన్ ఎలక్షనీరింగ్లో ఫెయిల్ అయిందన్న వార్తలు కూడా కొంత నిరాశను కలిగిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో గతం కంటే వైసీపీకి కొంత సీట్లు తగ్గినా అనుకున్న స్థాయిలో డ్యామేజీ జరగలేదన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. అందుకు ప్రధానంగా మైనార్టీలు వన్ సైడ్గా వైసీపీ వైపు నిలబడటంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్లు అత్యధిక శాతం అండగా ఉన్నారన్న వార్తలు కూడా ఆ పార్టీని ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నాయి. రాయలసీమలో ఎలా తమను కొట్టేవారు లేరనుకుంటున్న వైసీపీకి ఎన్నికల ముందు వరకు ఉభయ గోదావరి జిల్లాలపైనే కొంత డౌట్ ఉండేది. కానీ పోలింగ్ తర్వాత సరళిని చూసిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయిందనుకుంటున్నారు. జనసేనకు మద్దతుగా నిలుస్తారనుకున్న కాపు సామాజిక వర్గం ఓటర్లలోనూ అనేక నియోజకవర్గాల్లో చీలికలు రావడంతో తాము ఎన్నికల్లో అధికారంలోకి రావటం ఖాయమన్న అభిప్రాయం వైసీపీ నేతల నుంచి వ్యక్తమవుతుంది. మహిళలు పెద్ద ఎత్తున తరలి రావటం కూడా తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు వైసీపీ నేతలు. ఎటు చూసుకున్నా తమకు అనుకూలమైన అనువైన వాతావరణం ఎన్నికల మైదానంలో ఉన్నదన్నది వైసీపీ నేతల వాదన. మరి ఫలితాలు తేలేలోపు జూన్ 4వ తేదీన ఎలా ఉంటుందో అంతవరకు ఓపిక పట్టాల్సిందే.